పుట్టలో బిగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ కి సంబంధించినటువంటి నీ కొడుకు ఒక రూల్, కేసీఆర్ కి ఒక కొడుకు ఒక రూల్, బండి సంజయ్ కి ఒక రూల్ అంటూ బీజేపీ నేతలంతా కూడా కేసీఆర్ వ్యవహార శైలిని, పాలనా తీరును వీరంతా కూడా వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రధాన కారణం బండి సంజయ్ 317 జీవోను సవరించాలంటూ, అంటే ఉద్యోగుల పారిట ఏదైతే శాపంగా మారిందో, ప్రభుత్వ ఉద్యోగుల పేరిట శాపంగా మారినటువంటి ఆ జీవోను సవరించాలంటూ కరీంనగర్లో నిన్న బండి సంజయ్ తన ఎంపీ క్యాంపు కార్యాలయంలో దీక్ష చేశారు. ఆ దీక్షకు సంబంధించి అక్రమంగా గ్రిల్స్ తొలగించి, కిటికీలు బద్దలు కొట్టి పోలీసులు వెల్డింగ్ మిషన్స్తో వాటిని కరిగించి లోపలికి వెళ్ళి బండి సంజయ్ని అరెస్టు చేసినటువంటి తీరుపై బీజేపీ నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కరీంనగర్ పోలీసులు ఏదైతే ఓవర్ యాక్షన్ చేసి కేసులు ఫైల్ చేశారో, అలాగే నిన్న సంబంధించినటువంటి బండి సంజయ్ దీక్షను ఏ రకంగా అయితే భగ్నం చేశారో, అలాగే కేటీఆర్ అధికారిక కార్యక్రమంలో భాగంగా నల్గొండలో పర్యటించినటువంటి తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు సూచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ వేల మందితో బైక్ ర్యాలీ నిర్వహించినటువంటి కేటీఆర్కు లేనటువంటి కరోనా కోవిడ్ రూల్స్ బీజేపీ నేతలు శాంతియుతంగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎంపీ కార్యాలయం లోపల శాంతియుతంగా చేస్తున్నటువంటి దీక్ష పైన ఎందుకు ఉక్కుమాదం మోపారు? సీఎం కుమారుడికి ఒక రూల్, బీజేపీ నేతలకు మరొక రూలా అంటూ వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ నేతలేమో రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తూ, కరోనా రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తూ వందల మందితో, వేల మందితో కార్యక్రమాలు నిర్వహిస్తుంటే వారిని ఎక్కడా అడ్డుకోవడం లేదు. పైగా పోలీసుల సంబంధించిన బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు వారికి. కానీ ప్రజా సమస్యలపైన, ఉద్యోగుల సమస్యలపైన పోరాడుతున్నటువంటి బీజేపీ నేతలు మాత్రం అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. బలవంతంగా ఎత్తుకెళ్ళి చాలా దారుణంగా బీజేపీ లీడర్లతో బిహేవ్ చేశారు. దాంతోపాటు మీడియా ప్రతినిధుల్ని కూడా, మీడియా అనేటువంటి కనికరం కూడా లేకుండా, కనీసం విచక్షణ లేకుండా మీడియా ప్రతినిధులు కూడా అక్కడి నుంచి లాక్కెళ్ళినటువంటి సంఘటనలు ప్రస్తుతం వీడియోలన్నీ ప్రస్తుతం వైరల్ అవుతూ ఉన్నాయి. ప్రతినిధులకు సంబంధించి ఇప్పటికే నాయకులకు కొంతమందికి గాయాలయ్యాయి. ఇక ఒమిక్రాన్ వ్యాప్తితో దేశమంతా కూడా ఆంక్షలు విధిస్తూ ఉంటే ఇక్కడ మాత్రం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు యథేచ్ఛగా తిరుగుతున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరసనకు దిగినటువంటి బీజేపీ నేతలను మాత్రం ఈరోజు అరెస్టు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వేల సంఖ్యలో కేటీఆర్ బైక్ ర్యాలీ నిర్వహించినటువంటి ఫోటోలు, వీడియోలు, ఈరోజు మాస్కులు లేకుండా వారు వివరించినటువంటి తీరు వైరల్ అవుతూ ఉంది. వారికి లేని కోవిడ్ రూల్స్ విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం మనం. వారికి లేని కోవిడ్ రూల్స్ బీజేపీ నేతలకు ఎందుకు అనేటువంటిది. ఎందుకంటే ఈరోజు ఉద్యోగులు ఇప్పటికే వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. టీచర్స్ అంతా కూడా 317 జీవోను సవరించాలి అంటున్నారు. వాళ్ళు పూర్తిగా నిర్మూలించాలని కూడా, దాంట్లో సవరించాలి. ఇప్పుడు స్థానికత అంశం ఏదైతే తెరపైకి వచ్చిందో దానివల్ల చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. చివరి క్షణంలో, అంటే ఏదైతే కెరియర్ చివరి స్టేజ్లో 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, కేవలం 5 సంవత్సరాల్లో పోరుతున్న వారు తీవ్ర ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. వాళ్ళంతా కూడా రిటైర్మెంట్ స్టేజ్కి దగ్గరలో ఉన్నారు. వారితో పాటు మహిళలు, ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో వారు ఇన్ని సంవత్సరాలు ఒక దగ్గర పనిచేసి స్థానికత పేరుతో, సీనియారిటీ పేరుతో వీరందరినీ వివిధ ప్రాంతాలకు పంపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భార్యాభర్తల మధ్య, సీనియర్లు జూనియర్ల మధ్య ఒక కావాలని ఒక కుట్రపూరితమైనటువంటి ఒక చిచ్చు పెట్టే కార్యక్రమం జరుగుతుందంటూ కూడా బీజేపీ బండి సంజయ్ ఆరోపిస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం బండి సంజయ్ పోలీసుల అదుపులోనే ఉన్నారు. నిన్న మానకొండూరు పోలీస్ స్టేషన్ నుంచి ఈరోజు పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి తరలించారు కరీంనగర్లో. ప్రస్తుతం అక్కడ కూడా బండి సంజయ్ దీక్ష కొనసాగిస్తున్నట్టుగా ప్రకటన చేశారు. సో బండి సంజయ్ దీక్ష ఎలాంటి టర్న్ తీసుకోనుంది? ఉద్యోగుల పక్షాన బండి సంజయ్ నిల్చున్నటువంటి ఈ తీరు అంశానికి సంబంధించి ఉద్యోగ సంఘాలంతా కూడా అలర్ట్ అవుతున్నాయి. మద్దతు తెలపడానికి సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ఇప్పటికే చాలామంది ఉద్యోగ సంఘ నేతలు అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు కూడా బీజేపీ నేతలు పిలిపించినటువంటి పరిస్థితి. బీజేపీ చీఫ్ బండి సంజయ్ పైన వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర బీజేపీ నాయకత్వానికి పూర్తి సమాచారం అందించినటువంటి పరిస్థితి. బీజేపీ చీఫ్ బండి సంజయ్ తలకు కూడా గాయమైనట్టుగా కూడా సమాచారం అందింది. ఆ విషయాన్ని కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తూ ఉంది. కేవలం బీజేపీ నేతలనే ఎందుకు అరెస్టు చేస్తూ ఉన్నారనేటువంటి అంశానికి సంబంధించి మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది, బీజేపీ చీఫ్ బండి సంజయ్ దీక్ష ఎటువైపు టర్న్ తీసుకోనుంది, ఎలాంటి సంబంధించినటువంటి సమస్య తలెత్తుతుంటే అవకాశం ఉంది ఈ దీనివల్ల అనేటువంటి విషయాన్ని ప్రస్తుతం బొడిగె శోభ బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. శోభ గారు, ఇందాక చెప్పాను చాలా విషయాలు ప్రస్తావనకు వస్తూ ఉన్నాయి. నిజంగా కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలకు ఎక్కడ కూడా కోవిడ్ రూల్స్ లేవు. వాళ్ళు ఏ ఓపెనింగ్కి వెళ్ళాలన్నా ఏ ఏ అధికారిక కార్యక్రమం చేపట్టాలన్నా కూడా లిమిటెడ్ వెర్షన్లో చేయట్లేదు. చాలా అన్లిమిటెడ్ వెర్షన్లో వందల వేల సంఖ్యలో వాళ్ళు హాజరవుతూ ఉన్నటువంటి పరిస్థితి. హాజరైనా కోవిడ్ రూల్స్ పాటించట్లేదు. విజువల్స్లో చాలా స్పష్టంగా చూసాం. మాస్కులు లేవు, భౌతిక దూరం లేదు, కనీసం దానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవట్లేదు. వారికి మాత్రం బందోబస్తు ఇచ్చి పంపుతున్న పోలీసులు బీజేపీ నేతలే ఎందుకు టార్గెట్ అవుతా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అండి, మధుగారే కదా? ఎస్ శోభ గారు, మధుగారు, మధు చెప్పండి. మేము కూడా నిన్న మమ్మలను కూడా అరెస్ట్ చేసి మానకొండూరు పోలీస్ స్టేషన్ లో మార్నింగ్ వరకు కూడా బండి సంజయ్ గారితోనే మరి మేము దీక్షలో ఉన్నామండి. అంటే ఇక్కడ సిపి గారు, కరీంనగర్ సిపి గారు ఏంటంటే కేటీఆర్ గారు ఫోన్ చేస్తే మేము ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ప్రజలకి కరోనా పాజిటివ్ రాకుండా మా ఎంపీ గారిని ఇవాళ దీక్ష చేయడానికి మేము మంచిగా కార్యక్రమం చేసుకుంటున్న క్రమంలో సిపి గారు వచ్చి అతి ఉత్సాహంతో మా ఎంపీ గారి ఆఫీసును అంతా ధ్వంసం చేసి ఎంపీ గారిని దెబ్బలు కొట్టి అరెస్ట్ చేసి, అక్రమంగా అరెస్ట్ చేసి మానకొండూరు పోలీస్ స్టేషన్ కు తరలిచ్చిండ్రు. మరి అంతటితోని ఆగకుండా కరీంనగర్ సిపి గారు మా ఎంపీ గారి ఆఫీస్ లో ఫైళ్ళని ఎత్తుకపోయిండ్రు, ఆ సిస్టమ్స్ అంతా ఖరాబ్ చేసిండ్రు, విలువైన వస్తువులను పట్టుకొని పోయిండ్రు సిపి గారు, సత్యనారాయణ గారు. వారి మీద ఇవాళ మా బండి సంజయ్ గారు వచ్చిన తర్వాత తన నాయకత్వంలో ఈ దొంగతనం చేసిన ఎంపీ ఆఫీస్ మీద దొంగతనం చేసి అక్రమంగా ఫైళ్లు పట్టుకపోయినా సిపి గారి మీద కేసు పెట్టాలని నేను బొడిగే శోభకగా నేను మా బండి సంజయ్ అన్న గారిని రిక్వెస్ట్ చేస్తాను. మీ రాజు న్యూస్ ద్వారా కూడా అడ్వకేట్స్ ఎవరన్నా ఉంటే సుమోటాగా తీసుకొని సిపి గారి మీద కేసు నమోదు చేయించాలని బొడిగే శోభకగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటున్నంటే ఇవాళ మేము కలెక్టర్ ఆఫీస్ కానో, పోలీస్ స్టేషన్ కానో, ఎంఆర్ఓ ఆఫీస్ కానో ఎక్కడ కూడా మేము ఇవాళ దీక్ష కూర్చోలే. మా ఎంపీ గారు ఇవాళ తన దీక్ష ఎందుకు చేసిండ్రు? 317 జీవోను సవరణ చెయ్యండి అని అన్నాడు. రద్దు చేయమని అనలే కదా, సవరణ చెయ్యండి. ఉపాధ్యాయులు చనిపోతారు, ఫ్యామిలీలంతా డిస్టర్బెన్స్ అవుతున్నాయని ముఖ్యమంత్రి గారికి గౌరవంగా గవర్నర్ గారికి ఒక పిటిషన్ ఇచ్చి ముఖ్యమంత్రి గారితోని కూడా ఒక లెటర్ పంపించిన చరిత్ర బీజేపీ పార్టీకి ఉంది. ఇవాళ మేము బీజేపీ పార్టీ ఒక రూల్ ప్రకారంగా పోతా అంటే, ఒక పద్ధతి ప్రకారంగా పోతా అంటే ఇవాళ మా మీదనే అక్రమంగా లాఠీ చార్జీలు, కేసులు, కాల్ చేతులు ఇరిగిపోయినాయి, మహిళలని చూడకుండా చీరలు పట్టుకొని గుంజడము. ఈ కల్చర్ సిపి గారికి ఎక్కడికి వెళ్ళొచ్చిందో మరి కేటీఆర్ గారు చెప్తే ఇట్లెందుకు చెప్తున్నారో అర్థమైతలేదు. ఇవాళ ఇంకొకటి ఏంటంటే కేటీఆర్ గారు నల్గొండ జిల్లాలో వేల మందితోని మాస్కులు లేకుండా ఒక్కొక్క బైక్ మీద ముగ్గురిని కూర్చుండబెట్టుకొని, హెల్మెట్లు లేకుండా ముగ్గురిని కూర్చుండబెట్టుకొని ఇవాళ ర్యాలీలు తీసిండు, బహిరంగ సభ పెట్టిండు. మరి అక్కడ లేని కరోనా కేసులు ఇవాళ ఎంపీ గారి ఆఫీస్ లో కూర్చుంటే కరోనా కేసులు పెరుగుతాయా? ఇది ముఖ్యమంత్రి గారికి సోయి లేదా? కేటీఆర్ గారికి తెలియదా ఈ విషయము? అంతేకాదు ఇవాళ కేసీఆర్ గారు మొన్న ఎమ్మెల్యే గారి తండ్రి చనిపోతే, ఆయన ఏజ్ బారై చనిపోతే వందల మంది వేల మంది కార్యకర్తలు వేసుకొని, పోలీసు వాళ్ళని వేసుకొని పోయిండు. మరి కేసీఆర్ గారు పర్యటన చేస్తే కేసులు పెరిగాయా? కరోనా కేసులు. ఒక టీచర్, ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయుడు చనిపోతే పట్టించుకుంటలేడు కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు 317 జీవోను సవరణ చేస్తలేరు కాబట్టి ఇవాళ మా బండి సంజయ్ గారు బీజేపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని మేము ప్రశాంతంగా మేము కార్యక్రమం చేస్తుంటే ఇవాళ మా మీద కావాలని కరీంనగర్ జిల్లా సిపి గారు కావాలనే ఇదంతా కూడా లాఠీ చార్జీ, దాడులు, అక్రమంగా అరెస్టులు చేయడం అనేది ఇదంతా కూడా సిపి గారు చేసిన పని. క్షణ క్షణము మానకొండూరు పోలీస్ స్టేషన్ లో క్షణ క్షణం కేటీఆర్ గారు ఫోన్ చేస్తా అంటే ఆ సార్ అరెస్ట్ చేసిన సార్, लाठी सार स्टेशन सार लेड सार सीपी लाठी चार्ज उपाध्यायुलु तेलंगाण उद्यमानिकी सहकरिंचलेदा अंडी इवाल पिल्लल्नि वेसुकोनि वच्ची धर्नालु रास्ता रोकलु चेयलेदा पेन डाउन कार्यक्रमालु चेयलेदा इदि एक्कडि पद्धति अंडी इदेम पद्धति अंडी इदि करेक्टेना इदि 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 प्रजास्वाम्यमा इदेम प्रजास्वाम्यम अनुकुंटारु केसीआर गारु प्रतिपक्षालकी प्रजल पक्षान उद्योगస్తుల पक्षान टीचर्ల पक्षान माट्लाडे निरसन तेलिपे अधिकारं माकु लेदा माकु हक्कु लेदा मुख्यमंत्री गारी दृष्टिकि मेमु तीसुकुपोवद्दा सवरण चेयमनि कनीसं प्रतिपक्ष नायकुलु सूचन चेयद्दा ई राष्ट्र प्रभुत्वानिकि मुख्यमंत्री गारिकि ई अरेस्ट्लनु अरेस्ट्लतोनि उद्यमालु आपुतारा अरेस्ट्लतोनि टीचर्ल निरसननु आपुतारा इदि करेक्टेना मुख्यमंत्री गारिकि इदि एक्कडदंडी ई पद्धति एक्कडदी इदि करेक्ट कादंडी इदंता कूडा कावाలని केसीआर केटीआर ई करीमनगर जिल्ला सीपी गारु कावाలని इवाला बीजेपी कार्यकर्तलंता कूडा చెల్లాచెదురు చేసి ఇవల్ల ఇక్కడ కరోనా కేసులు పెరగడానికి కారణం ముమ్మాటికి సిపి గారు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారే ఎందుకంటే ఇప్పుడు నిన్న 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 గంగుల కమలాకర్ మాట్లాడుతూ బండి సంజయ్ దీక్షకు సంబంధించి ఇది దొంగ దీక్ష అనేటువంటి మాట మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు ఆయన గంగుల కమలాకర్కు సంబంధించినటువంటి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీరు ఇప్పుడు జాగారం చేస్తుండు బండి సంజయ్ గారు దొంగదా మంచిదా అనేది అది మన గంగుల కమలాకర్ కు ఏం తెలుస్తదండి మేము చేసే ఆ దీక్ష అనేది బండి సంజయ్ చేసే గారి దీక్షను ఇవల్ల గంగుల కమలాకర్ విమర్శించడం అంటే అసలు ఏం మాట్లాడాలో నాకైతే అసలు ఆయన పట్ల నాకు అర్థమైతలేదండి ఎందుకంటే కేటీఆర్ చేసిండు ర్యాలీ నిన్నగాక మొన్ననే అది దొంగదిగా అది దొంగదన పడతదా అదేమో బాజాప్త చేస్తారా మేము మా ఇంట్లో కూర్చొని ఇవ్వలే మేము దీక్ష చేస్తానంటేనేమో మా ఎంపీ ఆఫీస్ లో కూర్చుంటే మాది దొంగ దీక్ష అంటారా మరి దొంగ దీక్షేనా ఎందుకు లాఠీ చార్జీలు ఎందుకు అరెస్టులు ఎందుకు దాడి చేసిండ్రు ఎందుకు అరెస్ట్ చేసిండ్రు ఆయనను దొంగ దొరా మేము తెల్లదాకా కూర్చుంటాం కదా ఇవాళ ఉపాధ్యాయులు మేము చేసే దీక్షను వాళ్ళే చూస్తారు కదా ఆ అసలు దొంగ దీక్ష చేసింది గంగుల కమలాకర్ కు తెలుసుకో గంగుల కమలాకర్ గారు దొంగ దీక్ష చేసింది పెద్ద దొంగ కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న దొంగ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేటీఆర్ పెద్ద దొంగ బండి సంజయ్ బీజేపీ కార్యకర్తలు దొంగలు కాదు న్యాయంగా ధర్మంగా ఇవాళ మేము చేస్తున్న దీక్షను ఇవాళ కావాలని బండి సంజయ్ గారి దీక్షను భంగం చేసిరే తప్ప గాని మేము ఎక్కడ కూడా కరోనాను కేసులు పెరగాలని ఎక్కడ కూడా మేము అలాంటి ప్రయత్నం మేము చేయలేదండి ఇవాల కరోనా కేసులు పెరిగితే ఒక సంవత్సరం కింద కరోనా పాజిటివ్ కేసులు వచ్చి చాలా మంది చనిపోతే ఎక్కడ ఉన్నాడండి కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు ఈ గంగుల కమలాకర్ ఇవాల బొడిగ శోభ గారు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నటువంటి మీ పార్టీ ప్రెసిడెంట్ బండి సంజయ్ పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి రిమాండ్ చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతుంది అనేటువంటి ఒక అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి మీ పార్టీ నేతలే దీనికి సంబంధించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సో ఈ రోజు బండి సంజయ్ని వైద్య పరీక్షలు నిర్వహించి నాన్ బెయిలబుల్ కేసు కింద రిమాండ్కి పంపించాలనేటువంటి అంశానికి సంబంధించి మీకు ఏమైనా సమాచారం ఉందా ఎందుకంటే మీ పార్టీ నేతలు చాలా స్పష్టంగా ఆందోళనకు గురవుతా ఉన్నారు బండి సంజయ్ని రిమాండ్కి పంపనున్నారు బెయిల్ రాకుండా లోపలికి పంపే ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి విషయం పైన ఇప్పుడు రాత్రే పరీక్షలు చేయించిండ్రు మానకొండూరు పోలీస్ స్టేషన్ షుగరు బీపీ గవర్నమెంట్ డాక్టర్లను పిలిపించి సిపి గారు అన్ని పరీక్షలు చేయించిండ్రు ఇవాళ కేసు పెడతారనేది కేటీఆర్ గారి చెప్పు చేతుల్లో సిపి గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారి చెప్పు చేతుల్లో ఇక్కడున్న సిపి గారు వాళ్ళ చేతుల్లో ఉన్నారు కల్వకుంట్ల కంట్రోల్ కు పోయింది ఇక్కడ సిపి గారు ఇవాళ బండి సంజయ్ అన్న గారితో పాటు ఇంకో 12 మంది మీద కూడా కేసులు పెడుతున్నట్టుగా మేము V6 ద్వారా మీ ఛానల్ రాజు న్యూస్ ఛానల్ ద్వారా మేము వింటున్నాం ఎందుకంటే మేము సంజయ్ అన్నతో ఇక్కడ అరెస్ట్ అయి ఉన్నాం కదా కాబట్టి కేసులకు భయపడే సమస్య లేదు బీజేపీ కార్యకర్తలు అదే విధంగా బండి సంజయ్ అన్న మేము చేసే పోరాటము ధర్మమైంది న్యాయమైంది ఇవాళ 317 జీవోను సవరణ చేసుకోండి అని అంటే ఇవాళ క్రిమినల్ కేసులు పెడతారా క్రిమినల్ కేసులు ఎవరి మీద పెట్టాలండి కేటీఆర్ మీద పెట్టాలి క్రిమినల్ కేసు ఇవాళ ఇక్కడ వ్యవహరిస్తున్న కరీంనగర్ సిపి గారి మీద పెట్టాలి క్రిమినల్ కేసులు అదే విధంగా కేటీఆర్ కేసీఆర్ మీద పెట్టాలి మొన్న మానకొండూరు నియోజకవర్గంలో నిన్ననే పబ్లిక్ మీటింగ్ పెట్టిండు ఇక్కడ మారకొండూరు ఎమ్మెల్యే మీద పెట్టాలి క్రిమినల్ కేసులు, వాళ్ళ టిఆర్ఎస్ నాయకుల మీద పెట్టాలి కానీ క్రిమినల్ కేసులు. ఇవాళ ఒక టీచర్ల కోసం, ఉద్యోగస్తుల కోసం ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా అతలాకుతలం అవుతున్నాయి. వాళ్ళ ఫ్యామిలీలతో ఇబ్బందుల పాలైతారు. ఒకవైపు ఉపాధ్యాయులు చనిపోతుండ్రు అనే దీక్ష చేస్తే ఇది ఇది క్రిమినల్ కేసు పెడతారా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజల ఆలోచన చేయాలి, ఉపాధ్యాయులు ఆలోచన చేయాలి. అందుకేనే శోభకగా నేను మేధావులకి ఉపాధ్యాయులందరూ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు రిక్వెస్ట్ చేసిన, ప్రతిపక్షాన్ని కాపాడుకోండి, ప్రతిపక్ష నాయకుల్ని గెలిపించండి, మాలాంటోళ్ళని గెలిపించండి, కేసీఆర్ కు కొమ్ములు కొమ్ములు ఇరుస్తాం మేము, మీ పక్షాన మేము ఫైట్ చేస్తామని ఆనాడు శోభక్క మాట్లాడింది. ఈనాడు కూడా నేను ఏం మాట్లాడుతున్నంటే, ప్రజలైనా ప్రభుత్వ ఉద్యోగస్తులైనా మాలాంటి ప్రతిపక్ష నాయకుల్ని గెలిపించుకుంటే కాపాడుకుంటే మేము ఇలా ఫైట్ చేయడానికి అవకాశం ఉంటది. ఇవాళ కరీంనగర్ లో బండి సంజయ్ అన్న బీజేపీ పార్టీ ఎంపీ గారు కాబట్టి ఇవాళ ప్రభుత్వ టీచర్ల పైన ఫైట్ చేస్తే ఇవాళ మా మీద క్రిమినల్ కేసులు పెడతారా? ఇదే ప్రజాస్వామ్యం అంటే. క్రిమినల్ కేసు ఎట్లా పెట్టాలి? మేము పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తే మా మీద క్రిమినల్ కేసు పెట్టాలి, మేము కలెక్టర్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా మీద క్రిమినల్ కేసు పెట్టాలి, మేము ప్రజలకు సంబంధించిన ఆస్తులు ధ్వంసం చేస్తే మా మీద క్రిమినల్ కేసు పెట్టాలి, మా ఎంపీ ఆఫీస్ కు వచ్చి మా ఫైల్ అన్ని ఎత్తుకపోయి మా సిస్టమ్ లని డ్యామేజ్ చేసి మా ఆఫీస్ మీద దొంగతనం చేసిన సిపి గారి మీద క్రిమినల్ కేసు పెడతారా? మా మీద క్రిమినల్ కేసు పెడతారా? ఇదేం ప్రజాస్వామ్యం అండి? అంటే వీళ్ళు కల్వకుంట్లకు బానిసలుగా పనిచేస్తున్నారా ఈ సిపి గారు? ఇదేం పద్ధతి అండి? క్రిమినల్ కేసులు పెట్టడానికి రూల్స్ ఉన్నాయా? చట్టాలు ఉన్నాయా? పోలీసులు ప్రజల పక్షం వైపు లేరా, ప్రజల వైపు లేరని చెప్తారా? ఎందుకంటే పోలీసులు ముమ్మాటికి ప్రజల పక్షాన లేరు. పోలీసులు ప్రజలు కాపాడే ఆ ధర్మంలో పనిచేస్తలేరు. ఇవాళ ప్రతిపక్ష నాయకుల్ని గౌరవించడంలో లేరు. వాళ్ళు కల్వకుంట్ల జేబులో ఉన్నారు. జేబుల పెన్ను ఉంటది కదా, జేబుల పెన్ను లాగా వివరిస్తుంటూ ఈ కరీంనగర్ సిపి గారు కొందరు పోలీసులు. కల్వకుంట్లకు జేబులు ఉన్నారండి వీళ్ళు. ప్రజలు కాపాడేటోళ్ళు అయితే గింత గొడవ చేస్తారా? మేమెక్కడ గొడవ చేసినట్టున్నదా? ఈ గొడవకు కారణం, ఈ లాఠీ చార్జీ కారణం ముమ్మాటికి సిపి గారు రెచ్చగొట్టడం కదా. ఇది ఎక్కడ న్యాయం అండి? సొంత ఆఫీసును గేట్లను కోసి పారేస్తారా? వాటర్ కొడతారా? వాటర్ లో బ్లీచింగ్ పౌడర్ కలిపిన వాటర్ కొడితే పాపం మంట అని రాత్రి ఆ నీళ్ళ దడిచిన వాళ్ళ పోలీసులు కూడా కొందరు కానిస్టేబుల్ బాధపడ్డారు. ఇది ఎక్కడిదండి? మేమే మన ప్రభుత్వ ఆఫీసులను ధ్వంసం చేసినామా? ఎలా చేస్తారండి? ఎలా గుంజుకపోతారు? ఒక పార్లమెంట్ సభ్యుని అరెస్ట్ చేసే ముందు స్పీకర్ గారి పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలండి. పార్లమెంట్ స్పీకర్ గారి పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలి. గీంత తెలియదా? 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ మాటలు వింటున్న ఈ సిపి గారికి తెలియదా? ఇది ఎక్కడ పద్ధతి అండి? ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజలు గమనించాలి, టీచర్స్ గమనించాలి, ఉపాధ్యాయులు గమనించాలి. మేము మీకోసం ఫైట్ చేస్తున్న బిడ్డలం, ఆలోచన చేయండి. 2023లో ఇలాంటి పూర్పులకి గుణపాఠం చెప్పాలి. మీరు చరమగీతం పాడాలి. కల్వకుంట్ల పాలన చూడండి. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ మేము మీకోసం మేము దీక్షలు చేస్తే మా మీద క్రిమినల్ కేసులా? మా ఎంపీ గారి మీద క్రిమినల్ కేసులా? ఇది ఎక్కడి ధర్మం? ఇది ఎక్కడి న్యాయం అండి? దయచేసి దీన్ని అందరు కూడా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ఇవాళ ప్రభుత్వ గవర్నమెంట్ టీచర్స్ కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించాలి. వాళ్ళ యూనియన్స్ అన్ని కూడా ఒకటి కావాలి. మీకు సపోర్ట్ గా మేము ఉన్నాం, మీకోసం మేము ఫైట్ చేస్తాం. మీ జీవోను సవరణ కోసము మా బీజేపీ పార్టీ తప్పకుండా ఫైట్ చేస్తా అనే విషయాన్ని మరి ఉపాధ్యాయ సంఘాల నాయకులు గుర్తు పెట్టుకొని మాకు సపోర్ట్ గా ఉండాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తానండి బొడిగే శోభకగా. ఎస్ అండి. అంటే ఇంకొకటి, తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు ఆల్రెడీ బండి సంజయ్ పైన నాన్ బెయిలబుల్ కేసెస్ ఫైల్ చేసి రిమాండ్కి పంపించాలనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుందని బీజేపీ నేతలు ఆందోళన చెందుతూ ఉన్నటువంటి నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఏముండేటువంటి అవకాశం ఉంది బీజేపీది? అంటే బండి సంజయ్ ఆల్రెడీ దీక్ష కొనసాగిస్తున్నాను లోపలే, పోలీసుకు సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్లోనే, పీటీసీలోనే దీక్ష కొనసాగుతుందని ఒక ప్రకటన అయితే బయటికి జారీ చేశారు. సో తదుపరి కార్యాచరణ అంటే దీక్ష కంటిన్యూ అయ్యేటువంటి అవకాశమే ఉందా? రిమాండ్కి పంపిస్తే పరిస్థితులు ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? బీజేపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆందోళన చెందుతా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పిలుపునివ్వడానికి మీరు సిద్ధమవుతున్నారు అనేటువంటిది కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఇప్పటికే నిరసనకు పిలుపునిచ్చినట్టున్నారు మధు గారు. ఇప్పటికే స్వచ్ఛందంగా కార్యకర్తలు రాష్ట్ర కమిటీ మొత్తం పిలుపునిచ్చింది కేంద్ర మంత్రి గారు మా ఎమ్మెల్యేలు మా ఎంపీలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చారు ఎందుకంటే తన ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడండి నిరసన కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు చేయాలి మండల హెడ్ క్వార్టర్లలోనే ఆల్రెడీ పిలుపునిచ్చిండ్రు ఇంకోటి ఇవల్ల బండి సంజయ్ గారికి జైలు కొత్త కాదు పోలీస్ స్టేషన్లు కొత్త కాదు పోలీసులు కొత్త కాదు కానీ బండి సంజయ్ గారు ఎన్నుకున్న ఏదైతే ఒక న్యాయమైన జీవోను 317 జీవోను సవరణ చేసుకోమని అంటాడు కాబట్టి ఆ 317 జీవోను ఈ ప్రభుత్వం దిగొచ్చి సవరణ చేసుకునేంత వరకు కూడా బీజేపీ పార్టీ తప్పకుండా వాళ్ళ గవర్నమెంట్ టీచర్ల పక్షాన ఉపాధ్యాయుల పక్షాన ఫైట్ చేస్తది ఆ జీవో సవరణ చేసుకోవాలని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని బొడిగె శోభక్కగా నేను డిమాండ్ చేస్తానా నువ్వెన్ని కేసులు పెట్టినా నువ్వెంత అరెస్ట్ చేసినా మాకేం కొత్త కాదు ఇవాళ మేము భయపడే సమస్య లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసే ఈ కార్యక్రమాలను చూసి మేము గజగజ వనికి ఏదో మేము తీసుకున్న ఏజెండాను లేదా మేము తీసుకున్న నిర్ణయాన్ని ఎనికి తగ్గేది లేదు ఎందుకంటే మా బండి సంజయ్ గారు రాత్రే చెప్పిండ్రు ఏది ఏమైనా 317 జీవో సవరణ అయ్యేంత వరకు చేసేంత వరకు కూడా నేను కార్యక్రమం ఆప బీజేపీ కార్యక్రమాలు తీసుకుంటూనే ఉంటది ముఖ్యమంత్రి గారు సవరణ చేయాలి చేయకుండా ఊరుకునే సమస్య లేదు।